కొన్ని ఫేమస్ అవుతాం. బాబు నీ ఆరోగ్యం బాగుంది అప్పుడు పోయాను. ఏదో ఎవరి ఆరోగ్యం ఎవరు ఎన్నడిస్తున్నావు? ఇంతకుముందు బాగుంది అంటుండే, ఇప్పుడు దేవుని ఆరోగ్యానికి ఏమవుతుంది? ఆయన బీజం నాలో ఉంది, ఆయన బీజం నీ శరీరంలో ఉంటే ఏమవుతుంది? అయ్యో మొన్న చూడాలి ఆ ఏరోప్లేన్లో లండన్కి పోతా అంటే పక్కకు ఒక ముస్లామే ఛీ అని తుమ్మింది, తింటా అందరికీ నా ఏడ్చలు ఏ రోగం వస్తుందో నాకని. బాంబు వేస్తే కూడా భయపడేవారంట, ఎవడని దగ్గుతే తుమ్మితే అంత భయపడుతుంది. ఇప్పుడు నాకు నవ్వొచ్చింది, అందరు మాస్క్ తీసుకుపోయింది, మాస్క్ లేని నేను ఒక్కనే. మాస్క్ లేదా అంటే లేదంటే వాడు అన్నాడు మాస్క్ పెట్టుకొని రావాలి సార్ అంటే మీద ఉంటే ఒకటి అని తీసి జేబులో పెట్టుకునేదాన్ని. సి దైవములుగా దేవుడు చేసినాను నేను. ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి బ్రదర్. అయ్యో బ్రదర్ ఇది నువ్వు దైవములుగా అన్నావు, కానీ ఒక్కరి ప్రార్థన మాత్రం నాకు అవసరం. దేవుడు ఏం చెప్తా అన్నాడు తెలుసా? ఏసే ఏమంటున్నాడు తెలుసా? నేను లోకం కొరకు ప్రార్థన చేయటలేదు, వీరి కొరకు ప్రార్థన చేస్తాను. నా కోసం తండ్రి కుడి పాశాన ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాం, నన్ను దైవముగా మార్చిన నా రక్షకుడు. ఆయన ప్రార్థన ఎక్కడికైనా తీసుకుపోతారు, ఏమన్నా చేస్తారు. అర్థమవుతుందా? 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 నువ్వు ఒక మాట సెలవిస్తే 100 మంది బాగుపడతారు, నువ్వు ఒక మాట సెలవిస్తే 100 మంది దీవింపబడతారు. మనం దైవములుగా దేవుడు చేసి ఉన్నాడు, దానికంటే తక్కువ జీవించొద్దు. జీవిస్తే మనుషుల్లాగా చచ్చిపోతారు. ఏం చేయాలా ఆ స్థాయికి రావాలంటే? వాగ్దానం పట్టుకోవాలా. నన్ను దైవము అని నువ్వు చెప్పినావు ప్రభా, అదే స్థాయిలో నేను జీవిస్తాను. దైవంలో ఇల్లు గురించి ఆలోచిస్తారా? ఏం తినాలో ఆలోచిస్తారా? 5 రొట్టెలు 2 చేపలు చాలు, 5000 మందికి పంచిపెట్టేసిండు, 12 గంపలు మిగిలిచ్చిండు. అదే విత్తనం ఉందా నీలో? ఆ విత్తనం ఉందా? అదే విత్తనం, అదే బీజం వేసినాడు ఆయన నీ లోపల. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? యేసుడు బ్రతుకునాడు ఆపాలా, మనిషివి కాదు. ఇప్పుడు ఒకసారి మీ పక్కలో భుజం పైన ఒకటి మంచి కొట్టి చెప్పండి, నువ్వు మనిషివి కాదని. ఇక చాలు మనిషి పోలికలు జాలిగా. ఇప్పుడు అర్థమవుతా ఉందా? దేవుణ్ణి నువ్వు ఎక్కడికి తీసుకుపోతున్నాడు? అయ్యో నేను ఆ రోజు సంఘానికి వస్తే ఆమె నాకు ప్రైజ్లా చెప్పలేదని ముఖం మాట చేస్తాడు. దేవుడు అలగాడు, దేవునికి అసూయ ఉండదు. 2 పేతులు 1:4 ఆ మహిమ ఐశ్వర్యాన్ని, ఇక చూడండి ఇక్కడ కూడా ఒక మాట, కృపను బట్టియా మహిమ ఐశ్వర్యాన్ని బట్టియా? కృపనా మహిమనా? అక్కడ ఈ వాక్యం ఎవరికొరకు తెలుసా? కృపను దాటి సత్యంలోకి వచ్చి సత్యము నుండి మహిమలో జీవిస్తున్న వాని కొరకు అక్కడ రాయబడ్డారు. ఏమని గట్టి చదువమ్మ? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైనా వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని ఏ స్వభావము, ఏ స్వభావము? దైవ స్వభావము నందు ఏమవునట్లు? ఒకసారి గట్టి చెప్పండి, ఏమవునట్లు? 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 అంటే ఆ దైవిక బీజముతో ఏకమై దేవుని దైవత్వంతో పాలి బాగులైనట్లుగా ఈ వాగ్దానాలు ఇవ్వబడ్డాయంట. హల్లెలూయా చెప్దాం ఒకసారి. అయితే వాగ్దానాలను పట్టుకున్నవాడు ఏమవుతాడు తెలుసా? దైవిక స్వభావముతో ఏకమైపోతాడు. ఇప్పుడు ఒక మాట, నువ్వు మానవునిగా ఉండి పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు, మానవుణ్ణే అని చెప్పి భాషలు మాట్లాడవచ్చు, మానవుణ్ణే అని చెప్పి చిన్న చిన్న కార్యాలు చేయవచ్చు, మానవుణ్ణే అని ప్రసంగం చేయవచ్చు, మానవుణ్ణే అని అన్ని చేయవచ్చు, ప్రసంగించవచ్చు, ప్రవచించవచ్చు, అన్ని చేయవచ్చు, మానవునిగానే చనిపోతావు. కానీ ఇప్పుడు భూమి దేని కొరకు ఎదురు చూస్తుంది తెలుసా? అభిషక్తుల కోసం కాదు, అపోస్తలుల కొరకు కాదు, ప్రవక్తల కొరకు కాదు, వీళ్ళందరూ సరే వీరిని మించిన వారి కొరకు భూమి ఎదురు చూస్తూ ఉన్నది. ఎవరది? దైవిక స్వభావంతో ఏకమైన వారి కొరకు భూమి ఎదురు చూస్తూ ఉన్నది. ఎవరైనా ఉన్నారా ఇక్కడ దైవిక స్వభావంతో ఏకమైన వాడు? కాకపోతే ఈరోజు కావాలా? దైవిక ఈ వాగ్దానాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? అందుకే మొదటి రోజు వాగ్దానము, 2వ రోజు వాగ్దానాన్ని ఎట్లా నెరవేర్చుకోవాలా ఇవన్నీ వదిలేసి ఇప్పుడు వాగ్దానంతో పాలిభాగస్థలం అయితే వాగ్దానాన్ని పట్టుకుంటే ఏమవుతామంటే మనం దైవిక స్వభావముతో ఏకమైపోతాం. దైవిక స్వభావంతో ఏకమైపోతాం దాని అర్థం ఏంటంటే మనిషిగా కాక ఎట్లా బ్రతుకుతావు ఇంకా?
దైవములుగా బ్రతుకుతాం, దైవములుగా బ్రతుకుతాం. ఆ సత్యాన్ని నమ్మి అది మనస్సుతో మనసులో నాటుకుంటే మీ బిజినెస్ మనిషి బిజినెస్ లాగుండదు. ఓకే, మీ జీవితం మనిషి జీవితం లాగుండదు. దైవికమైన స్వభావంతో జీవిస్తారు. దైవిక స్వభావం ఏం చేస్తుంది? పాపం చేయదు. దైవికమైన స్వభావము దేవునిలాగా జీవింపచేస్తుంది. నువ్వు ఎక్కడికైనా పోతే దేవుడు పోయినట్టు, అక్కడ ఎక్కడికైనా పోతే ఎట్లా పోయినట్టు. నీ ఇంటికి నువ్వు అడుగు పెడుతున్నావు ఈ సత్యంతో, ఈ ప్రత్యక్షతతో, అంటే దేవుడు నీ ఇంట్లో అడుగు పెడుతున్నాడు. మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురికి వచ్చేసింది అనుకో ఆ ప్రత్యక్షత, మీ ఇంటి నిండా దైవంలే. ఇద్దరు లేక ముగ్గురు దైవంలో ఉన్నారంటే కాలనీ కాలనీలో ఉన్న పునాదులు స్థిరపరచబడతాయి. మళ్ళా కాలనీ కాలనీ అంతా దీవింపబడతాయి. ఒక ఒక దగ్గర మీటింగ్లో వాక్యం చెప్తా ఉంటే గ్రౌండ్ అంత దూరంలో ఉంది, వేల మంది ఉన్నారు, శ్రీకాకుళం అవతల పాలకొండ అనుకుంటా, చాలా దూరం దాకా క్రౌడ్ ఉన్నారు. ఆ మొత్తం గ్రౌండ్ చివరిలో ఒక బాపనైన పూజారి ఇల్లు ఉంది. అక్కడ ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, 8 సంవత్సరాల కొడుకు. పుట్టిన రోజు నుండి కళ్ళలోకి నీళ్ళు గారుతూనే ఉంటాయి. ఏమవుతుంటాయి? ఎంతమంది డాక్టర్లకు చూపించిండు, కళ్ళల్లో అన్ని పరీక్షలు చేసిండు. వాళ్ళందరూ ఇది ఇది ఇంకా ఆయనకి జీవితకాలం ఉంటుంది, ఎవరు బాగు చేయలేరు అని చెప్తే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నాను అంటారు అందరూ. ఆయన 24 గంటలు కళ్ళలోకి నీళ్ళు గారుతూ ఉంటాయి, ఎట్లుంటుంది చెప్పండి. అయితే ఆ రోజు వాక్యం చెప్తా ఉంటే అక్కడ అనుకున్నాడంట, ఏంది ఈయన వాక్యం చెప్తా ఉంటే నా మనస్సు ఆయన వైపు పోతుంది అని కిటికీ తెలిసి వింటున్నాడంట. ఓకే, స్వస్థపరచు యేసు గురించి చెప్తా ఉన్నాను. చెప్తా ఉంటే ఏందబ్బా ఒక 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 ప్రవాహం లాగా ఆయన ఇంటికి శక్తి పోతా ఉందంట. అట్లా ఒక అల వచ్చిందంటే ఆయన ఇంటి మీదకి శక్తి పోతా ఉంది. ఏందబ్బా ఇంత శక్తి నేను ఫీల్ చేస్తా ఉన్నా, ఇది ఇంకా ముందు ఎప్పుడు కాలేదు కదా అని చెప్పి వాళ్ళ కొడుకుని చూసి ఈయన చెప్పే నిజమైతే ఈయన కళ్ళు ఇప్పుడు బాగవ్వాలని ఎక్కడో గ్రౌండ్ అవుతారు, అక్కడ గ్రౌండ్లో మీటింగ్ కూడా కాదు, ఎక్కడో ఉన్నాడు ఆయన, అక్కడ వింటున్నాడు. ఆయన కళ్ళల్లోకి నీళ్ళు రావడం ఆగిపోయింది. హల్లెలూయా. రెండో రోజు ప్రసంగం చేస్తా ఉన్నా, ఆ కన్వీనర్ వచ్చి ఒక్క నిమిషం అంటున్నాను. ఎందుకు? ఏమైందంటే బ్రదర్ అయినా బాపనైనా పూజారి ఆయన చాలా సీరియస్గా అంటే తొందరగా నడుచుకుంటూ వస్తుండు, మీటింగ్ ఆపమని చెప్తాడేమో, ఒక్క నిమిషం ఏందో అడుగుదాము అనేసి అంటున్నాడు. నాకు నవ్వొస్తుంది నేను, ఎందుకంటే ఆయన సరిగ్గా స్టేజ్ మీదకి వచ్చేసిండు. వీళ్ళందరూ అనుకుంటున్నారు ఆపండి ఆ మీటింగ్ నాకు డిస్టర్బ్ అవుతుందని చెప్తాడేమో, అదవుతుందేమో అనగానే ఆయన వచ్చి నా ముందట ఇట్లా దండం పెట్టి, అయ్యా నాకు జరిగింది మీతో చెప్పుకోవాలా అన్నాడు. ఏం జరిగిందంటే మైక్ తీసుకొని చెప్పిండు, నేను పూజారిని, నేను బాపనాయని అక్కడ ఉంటా, వాక్యం వింటూ పోయినాను, నా కొడుకుకి బలహీనత, నిన్న రాత్రి నుండి ఈ రాత్రి దాకా చూసిన ఒక్క చుక్క కంట్లకి రాలలేదు, యేసు ప్రభువు నిజమైన దేవుడు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు నిజమైన దేవుడు, ఆయన నమ్ముతున్నానండి. ఈ రోజున చేతులు ఎత్తితే అక్కడున్న ఏ ఒక్కడు కూర్చోలేడు, అందరు నిలబడి గట్టిగా కేకలేస్తుంటే, ఆ ముంగట ముగ్గురు ఆడపిల్లలతో ఒక ఆంటీ వచ్చి కూర్చుంది అక్కడ. ముగ్గురు బక్కగా ఉన్నారు, చిక్కిపోయినారు ఇట్లా. ఎముకలు తప్ప ఇంకేం లేదు. పెద్ద పాపకి టీబీ, చిన్న పాపకి టాన్సిల్స్, ఆమెకి క్యాన్సర్. రా ఏముంది కదా లిస్ట్. ఇంట్లో అందరూ హాస్పిటల్స్ బతికిపోతాయి ఆ కుటుంబం మీద. ఒక ఆమెకి టీబీ, ఒక ఆమె టాన్సిల్స్, ఇంత గడ్డలైనాయిడ, ఈమె క్యాన్సర్. ఆ సాక్ష్యమైన చెప్తా ఉంటే ఆమె లెవెలైన స్థితిలో వచ్చింది. ముగ్గురు లేచి చప్పట్లు కొడతా ఉంటే దేవుని శక్తి వారి మీదకి వచ్చి ముగ్గురు బాగైపోయినారు. ముగ్గురు స్వస్థత పొందుకున్నారు. ఆ క్యాన్సర్ కడుపు ఉబ్బిపోయేటట్టు చేసింది. అదంతా లోపలికి వెళ్ళిపోయి ఆమె స్టేజ్ పైన పరిగెత్తుతా ఉంటే ప్రజలంతా ప్రభు శక్తితో తాకబడి ఒక ఉజ్జీవం కుమ్మరింపబడింది అక్కడ కదా. దైవములు అయి ఉన్నాం, పునాదులని కదిలించే పిలుపు కలిగి ఉన్నాం. ఇప్పుడు నా ప్రార్థన అంతా ఏంటంటే ఆ దైవిక స్వభావాన్ని సంపూర్ణంగా ప్రత్యక్షపరచాలి. ఆ స్వభావంలోనే అభిషేకం ఉంది, ఆ స్వభావంలోనే మహిమ ఉంది, ఆ స్వభావంలోనే సమస్తం ఉంది. ఏనో ఆ స్వభావం ఎప్పుడు బయటికి వస్తుంది, ఎప్పుడు ఏనో మీద పెరుగుతుంది అని అంటే వాక్యాన్ని ధ్యానించినప్పుడు. ఇప్పుడు మీ ప్రార్థనా జీవితం మారుతుంది. ఎట్లా మారుతుంది? ఇప్పుడు బతిమిలాడు ఉండదు. ఏముంటుంది? యేసు నామంలో డబ్బు వచ్చిన దాకా, యేసు నామంలో సమృద్ధి కలుగునదాకా.
యేసు నామములో సమాధానం వచ్చును గాక, యేసు నామములో వెలుగు కలుగును గాక, వర్షం పడును గాక, సూర్యుడు ఆగిపోయును గాక, చాప ప్రవక్తని తక్కువను గాక. కదా, దైవములుగా సేవకులుగా బ్రతుకుతారా, దైవములుగా బ్రతుకుతారా, విశ్వాసులుగా ఉంటారా, దైవములుగా బ్రతుకుతారా? ఈ సంఘం అంతా కూడా దైవికమైన స్వభావంతో దైవములుగా మారిపోవాలి. అప్పుడు చింత ఉండదు, బాధ ఉండదు, ఉన్నతమైన పిలుపుతో మన దేవుడు పిలిచి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎవరు? నువ్వు ఒక రోగిని పెడితే ఏమవుతుంది? స్వస్థత వరం అవసరమా? ఇప్పుడు ఒకవేళ దైవిక స్వభావంతో ఏకమైపోతే దేవుళ్ళు ఉన్నదంతా పనిచేస్తాయి, ఉట్టి ఒక వరం రెండు వరాలే కాదు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? కృపలో నుండి సత్యంలోకి వచ్చి, సత్యంలో నుండి మహిమలోకి అడుగుపెట్టి ఆ దైవిక స్వభావంతో పారిభాగస్థులమై దైవములుగా జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నువ్వు దైవములుగా జీవించడం మొదలుపెట్టిన వెంటనే నీ అప్పులు తీరిపోతాయి. అర్థమవుతుందా? నీ సమస్యలు నీ మూట సాగిలపడతాయి. నీ శోధనలన్నీ, శోధనలు ఎవరిని హాని చేయగలుగుతాయి? మనుషులని. దేవుని హాని చేయగలుగుతాయా? సో ఈరోజు ఈ సత్యము ఇక్కడ బోధించడానికి దేవుడు వచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తాము. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలన్నీ చాలా ఈజీగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు చాలా మంది ఏమంటారు, బంగారు వీధుల్లో నడుస్తున్నాడు అక్కడ అంటారు. అది నిజం కాదు. ఆయన బంగారు వీధుల్లో నడవట్లే, ఆయన ఎక్కడ పాలు పెడుతుందో అక్కడ బంగారం అయిపోతుంది. అర్థమవుతుందా? సమృద్ధిలో జీవించొద్దు, మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమృద్ధి కలగాల. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, సమృద్ధిలోకి నడిపించంటారా, ఉన్నదన్నీ సమృద్ధి తయారు చేసుకుంటారా? వేసే ఎక్కడ అడుగు పెడితే ఆ రోడ్ అంతా బంగారం అయిపోతుంది. అందరూ బంగారు వీధుల్లో నడుస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, పనిలోకం ఇక్కడ వేసే నడిచింది, ఇదంతా ఈ వీధి అంతా బంగారం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదాం. ప్రతి మానవ స్వభావము చనిపోవాలి. ఇప్పుడు మానవ స్వభావం చనిపోయి మానవులకు వచ్చిన మీరు ఎట్లా పోవాలి ఇక్కడికి వెళ్ళి? ఎంతమంది దైవములుగా ఇక్కడ నుండి పోబోతున్నారని నమ్ముతున్నారు? దైవములుగా ఆలోచించాల, దైవములుగా ప్రార్థించాల, దైవములుగా చేయి చాచాల. ఆమెన్. అందరూ ఆ దైవిక స్వభావంతో ఏకమైపోయి మీ సంఘాల్లో, మీ జీవితాల్లో, మీ ఫ్రెండ్స్లో ఎక్కడ మీరు చేయబడితే వాళ్ళ దేవుని శక్తిని అనుభవించాల్సిందే. అది నా జీవితంలో చూస్తూనే ఉన్నా రాబోయే దినాల్లో ఇంకా గొప్ప కార్యాలు చూస్తాం. ఇప్పుడు రాను రాను దేవుడు తయారు చేస్తా ఉన్నాడు. రాను రాను దేశాలకు పోయి దేవుళ్ళని తయారు చేసే పనిచ్చినాడు. సైన్యములు లేపే పని కాదు. సైనికులు లేపినా, సైనికులు వచ్చినారు పోయినారు. భూమిని స్వతంత్రించే, భూమిని విడిపించే దైవములను దేవుడు పంపుతున్నాడు. ఈరోజు ఒక సేవకునిగా అభిషక్తునిగా వచ్చినావేమో, కానీ ఇప్పుడు దేవుడు నిన్ను ఎట్లా పంపుతాడు? దైవముగా, దైవిక స్వభావంతో పోతావు. ఇప్పుడు కొత్తలో ఎవరైనా ఏడ్చి చెప్తా ఉంటే నాకు బాధ అయ్యి నేను కూడా ఏడ్చి ప్రార్థన చేస్తాను. కానీ ఇప్పుడు ఎవరైనా ఏడుస్తుంటే నాకు ఈమె ఎందుకు ఏడుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే స్వభావం మారింది, స్వభావం మారింది. ఇంత చిన్న సమస్యకి ఎందుకు ఏడుస్తారు వీళ్ళు? కదా, నీటి మీద నడిచే దేవుడు, దైవిక స్వభావం. సమాధిలో పోయినా కూడా బద్దలు చేసుకొని బయటకు వచ్చిండు, దైవిక స్వభావం. ఆ స్వభావాన్ని వాగ్దానాల ద్వారా మనకు అనుగ్రహించేసిండంట దేవుడు. అంటే దైవముగా ప్రతి ఒక్కడు పాలుభాగస్థుడు అయిపోవచ్చు. రోగం ఉండొచ్చా? ఎప్పుడు ఆ శరీరానికి రోగం ఉండొచ్చా? దైవానికి రోగం వస్తుందా? మీ రక్తం అంతా కూడా ఇప్పుడు దేంతో నిండిపోయింది? ఆయన బీజముతో నిండి మీ రక్తం మారింది. అందుకే చెప్పండి, నా రక్తం ఆగిపోయింది. ఇప్పటిదాకా మానవుని రక్తం, ఇప్పటి నుండి దేవుని రక్తము నీ రక్తంలో కలిసి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మీరు చేతులు ఎత్తి అట్లా పెట్టండి. ప్రభు సన్నిధి శక్తి దిగి వస్తుంది మీ మీదకి. కళ్ళు మూసుకోండి, పొందండి యేసునామంలో. కళ్ళు మూసుకోండి, అందరూ ఏకాత్మతో ఏక మనస్సుతో అక్కడ నిలబడండి. దేవుని శక్తిని మీకు ఒక ప్రవాహంగా వచ్చి మీ ఆత్మలో ఆయన విత్తనమును, ఆయన భూషమును, ఆయన సత్యమును, ఆయన స్వభావమును పరిశుభ్రాత్మ విడుదల చేస్తారు. నువ్వు మనిషిగా కాక దైవముగా జీవిస్తావు, దైవముగా జీవిస్తావు. ఒకరి చేతిలో ఒకరు పట్టుకోండి, పైకెత్తండి, త్వరగా కళ్ళు మూసుకోండి.
అందరూ యేసు 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 మనని దైవిక స్వభావంతో ఏకము చేసే నామనది, మనలోకి దైవిక స్వభావాన్ని విడుదల చేసే నామనది. ఎందరైతే ఆయన నామనందు విశ్వాసం ఉంచుతో, ఎందరైతే ఆయన అంగీకరించుతో, వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాను, దైవములుగా మారుటకు ఆయన అధికారమును శక్తినిచ్చాను. నజరేయుడనేస్తున్నామన్నో పరిశుద్ధాత్ముడు మీపై ఒక్కొక్కరిపై ఆ స్వభావము విడుదల చేయునుగాక, విడుదల చేయునుగాక, విడుదల చేయునుగాక. అందరి చేతులెత్తి ఒకటి రెండు మూడు అన్నప్పుడు యేసు నామాన్ని గట్టిగా ఉచ్చరించండి. ఆ నామము నిన్ను మనిషిగా తొలగించి దైవముగా రూపాంతరం చేయబోతాను. ఏమో ఆ నామము పలికినప్పుడు దైవత్వంలోకి విడుదల కాబోతాను. స్వభావము నశించి దేవుని స్వభావము ఇక్కడ కూర్చుంది, ఇక్కడ అడుగు పెట్టే ప్రతి వ్యక్తిలోకి విడుదలైనగాక. ప్రతి భారము, ప్రతి కాడి, ప్రతి శాపము, ప్రతి శక్తి విరిగొట్టబడినగాక. సత్యము దేవుని స్వతంత్రులుగా చేయుము ప్రభా. ఇదిగో కృప నుండి సత్యములోనికి, సర్వ సత్యములోనికి, ఆ సత్యము ద్వారా వచ్చే మహిమ వాగ్దానాలు వీరి జీవితంలో నెరవేరి ప్రత్యక్షపరచబడినగాక. రాహాబు వాగ్దానాన్ని పట్టుకొని వాగ్దాన భూమికి చేరినట్టుగా ఈ బిడ్డలు ఈరోజు ఉన్న ఈ యొక్క వాగ్దాన కోరిక, ఈ వాగ్దాన మాటలు వారు పట్టుకొని వారు పరలోకపు మహిమతో వారి జీవితకాలం అంతా జీవించుదురుగాక. ఏ బిడ్డ తిరిగి మానవ స్వభావానికి వెళ్లకుండా వారిలో మీరు కనబడుతూ, మీరు ప్రత్యక్షపడుతూ ఈరోజు ప్రభా ఇక్కడ ఉన్న సేవకులు వారు తిరిగి వారి సంఘాల్లో ఈ ఆదివారం నిలబడ్డప్పుడు మా పాస్టర్ గారిలో నేను ప్రభుని చూస్తున్నాను, ఈ దాసుల్లో దైవదాసుల్లో నేను యేసుని చూస్తున్నాను. ఏం జరిగింది అని ప్రజలు అడుగున్నట్లుగా మీరు కార్యం చేయండి. ఈ దైవిక స్వభావము అనే ఉజ్జీవము, దైవిక స్వభావము యొక్క ప్రత్యక్షత ప్రపంచమంతా విడుదలనుగాక. భూమి విడుదల పొందుటకు దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఎదురు చూస్తుందని సెలవిచ్చిన దేవా, ఇదిగో భూమిని స్వతంత్రించుకొని భూమిని విడుదల చేసే వారిగా మమ్మల్ని వాడుకోనండి. ఆ దైవిక స్వభావము సంపూర్తిగా మా ద్వారా విడుదల చేయండి. దిన దినము, క్షణ క్షణము ఆ దైవిక స్వభావము మాలో పెరుగుతూ పోవునుగాక. మీరు హెచ్చించబడాలి, మానవ స్వభావం మాలో సంపూర్తిగా మరణించాలి ప్రభువా. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య మహిమగల నామంలో థ్యాంక్ యూ జీసస్. నీ మంచు నీ బిడ్డలపై కురిపిస్తున్నందుకు వందనాలు. అవును ప్రభా, హిమమును వర్షమును పరలోకం నుండి వచ్చి అవి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము ఇచ్చినావు. నీ మాట అదే రకంగా ఉన్నదని సెలవిచ్చినావు. వీరిపై విడుదలైన నీ వాక్యము అది నిష్ఫలముగా నీ వద్దకు చేరదు కనుక అది విడుదలైన ఉద్దేశమును సంపూర్తిగా నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పేరు నామానికి మహిమ కలుగును గాక. నా పేరు ప్రియా అండి, నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను సేవలో దగ్గర దగ్గర 15-20 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను. 5 ఇయర్స్ బ్యాక్ నాకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్ ఎట్లా అంటే బాగా లెగ్లోకి వస్తుంది, సైటిక్ పెయిన్ లాగా వస్తుంది. లిటరల్లీ నేను చాలా బాధపడతాను. తరచూ నాకు ఆ పెయిన్ వచ్చి నేను నడవలేని పరిస్థితుల్లో ఫిజియోథెరపీ పెట్టించుకుంటా ఉంటాను. నేను ఫిజియోథెరపీ పెట్టించుకుంటే కొన్ని రోజులు బాగానే ఉంటాను. సేవలో బయటకు వెళ్ళటం వల్ల ఆ బండి మీద తిరగటమే కానీ ప్రయాణాల వల్ల
నాకు చాలా విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఎట్లా అంటే నేను కనీసం కూర్చోలేను, పండుకుంటాను కూడా ఇబ్బంది. రాత్రి నేను చాలా బాధపడుతూ ఉంటాను, భయంకరమైన నొప్పి వస్తూ ఉంటుంది. రాత్రి నిద్ర పట్టింది నాకు, 2-3 అయిపోతుంది నిద్రపోవాలి అంటే. అట్టు కొట్టుకోలేదు, ఇటు కొట్టుకోలేదు, అట్లాగే నేను చాలా బాధపడుతూ ఉంటాను. మంట నుండి పోయేటప్పుడు శ్రీకాంత్ గారిని నా చర్చ్కి పిలిచాను మెసేజ్ చెప్పడానికి. శ్రీకాంత్ గారు ఇట్లాగా 3rd, 4th, 5th మా చర్చ్లో సుమంత్ కుమార్ గారిని వేస్తున్నారమ్మా, మంచిగా భోజనలు బాగా వాడబడతారు, ఒకసారి రండి అని ఇన్వైట్ చేశారు. ఆయన చెప్పడం బట్టి నేను ఇక్కడికి రావటం జరిగింది. నేను నా భర్త రావటం జరిగింది, నా పాస్టర్ గారు నేను. మరి ఇక్కడికి వచ్చినప్పుడు సుమంత్ గారు చెప్పిన వాక్యం అంతా కూడా నేను రిసీవ్ చేసుకున్నాను. నేను దేవుని అడిగాను, ప్రభువా నీ జీవం నాలో కావాలి, ప్రభువా నేను సేవలో ఉన్నాను, మరి నాకు ఎందుకు ఇట్లాంటి బాధ వస్తుంది అని నేను చాలా అడగటం జరిగింది. 5 ఇయర్స్ నుంచి ఉన్న ఆ పేను ఎప్పుడైతే సుమంత్ గారు ప్రేయర్ చేశారో మరి నాలో ఉన్న ఆ నొప్పి పోయింది. నేను యాక్చువల్గా ఆ రోజు నేను బెల్ట్ పెట్టుకొని వచ్చాను, బెల్ట్ పెట్టుకొని వచ్చానండి. నా బెల్ట్ని కూడా నేను తీసేసాను. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, అది నిజమేనా కాదా, నేను ఏమన్నా కొంచెం బలపడుతున్నాను అనిపించింది. కానీ అది తీసేసి ఎప్పుడైతే పాస్టర్ గారు నన్ను ఎంగోమని కూర్చోమని లేవమని అట్లా చెక్ చేసుకోమన్నారో, నేను చెక్ చేసినప్పుడు నిజంగా నాలో పెయిన్ లేదండి. నేను అసలు మామూలుగా కొంచెం కూడా ఎంగోలేను. డాక్టర్స్ అయితే ఎంగో వద్దన్నారు, కింద కూర్చోవద్దన్నారు. కానీ ఇప్పుడు నేను ఫ్రీగా కూర్చోగలుగుతున్నాను, చాలా ఫ్రీగా ఉంది నా బాడీ అంతా. నేను నమ్మలేకపోయాను, స్టార్టింగ్లో అయితే నమ్మలేకపోయాను. కానీ నిజంగా దేవుడు నేను ముట్టి స్వస్థపరిచారు. సుమంత్ గారు నిజంగా ఆయన అభిషేకం నాలోకి వచ్చి నన్ను ఫీల్ చేసింది అన్నమాట. సమస్త మహిమ దేవునికి చెల్లిస్తున్నాను. ఆమేన్. నా పేరు హారిక, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫస్ట్ నేను ఈ 3 డేస్ ఫాస్టింగ్ ఉండాలని అనుకోలేదు. దేవుడు నన్ను ఫాస్టింగ్లో నిలబెట్టి స్వస్థతని ఇవ్వాలనుకున్నాడేమో, ఇచ్చి ఉన్నాడు. తన వాగ్దానాన్ని నా మీద కుమ్మరించి ఉన్నాడు. ఫస్ట్ డే సుమంత్ అనే వాక్యం చెప్పినప్పుడు ఒక వేశ్య ఇస్రాయేల్ మీద ఏదైతే వాగ్దానం పట్టుకున్నదో నేను కూడా వాగ్దానం పట్టుకున్నాను, రోగిని స్వస్థపరిచడం అని, పాపల్ని పుణ్యులుగా చేయడమని నేను అది పట్టుకున్నాను. మళ్ళీ సుమంత అన్నయ్య అందరికీ ఏమైతే అనారోగ్యాలు ఉన్నాయో లైన్లో నుంచండి అన్నప్పుడు నేను కూడా ముందుకు వెళ్ళాను. అప్పుడు ఏం జరిగింది అంటే, ఫస్ట్ నేను రిలీజ్ చేస్తున్నాను వాగ్దానము, మీరందరూ స్వస్థత రిలీజ్ అవుతారు అని చెప్పారు. నాకు యాక్చువల్లీ గర్భం ఓవరీస్లో క్రిస్ట్ ఉంది, ఎప్పుడు పెయిన్ వస్తుంది. కరెక్ట్గా మార్నింగ్ అయితే 9:30 ఆ టైంలో పెయిన్ వచ్చింది, సివర్ కాదు కానీ నార్మల్. కరెక్ట్ డాక్టర్ ఏం చెప్పారంటే అది 9 డే కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దానివల్ల ప్రెగ్నెన్సీ ఆగుతుందని చెప్పారు. తర్వాత సుమంతని ప్రేయర్ చేశారు, తగ్గలేదా అని అడిగారు. మళ్ళీ హ్యాండ్ పెట్టి నాకు ప్రేయర్ చేశారు, స్వస్థత వచ్చింది. మళ్ళీ అందరి ముందు అడుగుతుంది, నువ్వు నేను ఉన్నాను, ఏం కావాలో అడుగు అన్నారు. గర్భఫలం కావాలని నేను ప్రార్థన చేశాను. సుమంతని వెంటనే నాకు ప్రార్థన చేసి అభిషేకం ఇచ్చారు. నాకు పుట్టపోయే బిడ్డ అభిషేకంతో పుడతాడని ఒక చిన్న నమ్మకం, చిన్న కాదు గట్టి నమ్మకంతో ఉన్నాను. హల్లెలూయా. సుమంతమ్మకి నిండి వందనాలు. మంచి మంచి అభిషేకం నా బిడ్డపై రిలీజ్ చేస్తున్నాడు. గర్భఫలం ఎంత బహుమానం శ్రేష్టం అనేది నాకు చాలా చాలా ఆ ఫలములు పొందుకున్నందుకు నేను చాలా చాలా మంచిగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. సంతోషంగా నేను 3 డేస్ ఫాస్టింగ్లో దేవుడు కూడా మాతో మాట్లాడాడు, గర్భఫలం ఇస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించమని అడుగుతున్నాను తండ్రి. అందరికీ వందనాలండి. నా పేరు కేజ, నేను గుంటూరు నుండి వచ్చాను. నేను ఇప్పుడు ఈ సంఘంలో రక్షణ పొందాను. ప్రవచన వరం కానీ ఇట్లాగా ప్రాఫెసీ కానీ ఇవన్నీ దేవుడిచ్చారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నేను దేవుళ్ళో అంతగా ఎదగలేకపోయాను. మళ్ళీ అంటే అటు ఇటుగా సగం దేవుళ్ళో సగం మళ్ళీ సరే దేవుడు ఉన్నారు కదా ప్రేయర్ చేసుకుంటారు కదా ప్రేయర్ చేస్తే మళ్ళీ మన దేవుడే కదా అన్నట్టుగా. నాకు నా దేవుడు గొప్ప కార్యాలు చేశారండి, చాలా చేశారు. ఒకటి ఇన్ని అని చెప్పలేను. కానీ నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నా దేవుడు మాత్రమే. నేను నిన్న రాత్రి సుమంత్ అన్న ప్రేయర్ అంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పి పశ్చాత్తాపడండి మళ్ళీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి ప్రేయర్ చేపిస్తూనే ఉన్నారు. కానీ నాకు నిద్ర వచ్చేది, ఏడుపు రాలేదు. ఏంటయ్యా అందరైతే ప్రేయర్ చేసుకుంటున్నారు, ఏడుస్తూ నేను క్షమించని చెప్పి అనుకుంటున్నారు, నాకు ఏం రావట్లేదు అని చెప్పి ఊరికే మౌనంగా అక్కడ అలా పక్కన కూర్చొని ఉన్నాను. కానీ నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్న దగ్గర నుండి నాకు ఒకటే అనిపించింది, ఏదో ఒక రీతిగా దేవుడు నన్ను దర్శించాలి. నాకు ఆయనలో అసలు నేను ఏమై ఉన్నానో అది నేను తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మాత్రం ఇక్కడ నుంచి నేను వెళ్ళకూడదు అన్నది మాత్రం నా మనసులో బలంగా ఉండిపోయింది. ఇప్పటిది కాదు, నేను రక్షణ పొందిన దినాల్లో అదంతా నాకు అలా చూపించారు దేవుడు. నా కళ్ళ ముందుకి అలా తీసుకొచ్చారు. ఒకరోజు ఆరాధన జరుగుతున్నప్పుడు చర్చ్లో నాకు సడన్గా ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోవాలి అని చెప్పి అలా అనిపించింది. స్టీఫెన్ అన్ని ఉండి ఎక్కడికి అని చెప్పి అట్లాగా అడుగుతుంటే లేదు లేదు అని చెప్పి అన్నాను. ఇంక అప్పుడు అన్న వాళ్ళు ప్రార్థన చేసి నా మీద ప్రేరాయిలు వేసిన తర్వాత నేను నాలో ఉన్న సేన దెయ్యం అన్నది నేను నిన్ను బ్రతకనివ్వను, నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి అలా చెప్పిందంటండి. నాకు రాత్రి గుర్తొచ్చింది ఇవన్నీ. దేవుడు అలా తీసుకొచ్చి మొత్తం అలా చూపిస్తున్నారు. కానీ నేను చనిపోవాలి, నా ఉద్దేశం ఇదని, నా కుటుంబ సమస్యలే కానీ నాకు ఇంటి దగ్గర కానీ అందరికీ ఉన్నంత తప్పులప్పులు లేవు, అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు, అంత లైఫ్ కూడా నేను చూడలేదు. కానీ ఎందుకో కానీ ప్రతి చిన్నదానికి అట్లా కనిపించేది. అది గుర్తు చేసి దేవుడు నాకు చెప్పాడు ఆ రోజు, నీతో అలా అన్నది నీ ఒంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి అట్లా వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయింది కానీ పూర్తి స్వస్థత నేను నీకు కలుగ చేశాను, నేను నిన్ను మహిమ కొరకు నేను నిలబెట్టాను అని చెప్పి దేవుడు అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నాకు ఒకటి అనిపించింది, అసలు అంటే ఏంటి ఇది అని చెప్పానంటే, ఒక అమ్మాయి బాగా బావిల్లాగా ఉన్నాయి, లోపల కూర్చొని ఉంది, తను నేను తొంగి చూస్తే నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు నా దగ్గరికి రావద్దు, ఇంకా నేను నీ దగ్గర ఉండను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ అమ్మాయి అట్లా చెప్పింది. అమ్మాయి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంటే నువ్వు ఎక్కడికి ఏంటి ఇప్పుడు ఎందుకు రావు నువ్వు నా దగ్గరకు అని చెప్పి నేను అలా మాట్లాడుతానే, వద్దు నీ దగ్గర మహిమ ఉంది, నేను నీ దగ్గరికి రాను అని చెప్పి అన్నారు. ఆ మహిమ ఏదో కాదండి, పాస్టర్ గారు వాళ్ళు నాకు ఇది ఉట్టి గోల్డ్ రింగ్ మాత్రమే కాదు, ఇది నా దృష్టిలో గోల్డ్ రింగ్ కాదండి, ఇది తిరిగి నా దేవుడు నాకు ఇచ్చిన మహిమ. నా దేవుడు నా తలపై నుంచి నా కిరీటం, దేవుడు నాకు మళ్ళా తిరిగి నూతన బలాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో నేను నిలబెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. నాకు ఇంత విడుదల ఇచ్చినందుకు, ఆయన మహిమతో నన్ను నింపిబడేలాగా నాకు చేసినందుకు సుమంత్ అన్నకి